అనంతపురం నగరంలో రహదారి విస్తరణలో భాగంగా కలెక్టరేట్ సమీపంలో ఉన్న భవనాలను కూల్చివేసేందుకు కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారు. పై అధికారుల ఆదేశాల మేరకు భారీ ఎత్తున పోలీసు బలగాలతో కలిసి బుధవారం తెల్లవారుజామునే సర్ థామస్ మన్రో విగ్రహం ఎదురుగా ఇళ్ల నిర్మాణాలను కూల్చివేసే ప్రయత్నం చేశారు. వెంటనే విషయం తెలుసుకున్న ఎంపీ తలారి రంగయ్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులకు తెలియకుండా అర్ధాంతరంగా ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయడం సరికాదని కార్పొరేషన్ అధికారులను మందలించినట్లు తెలుస్తోంది. వెంటనే ఇళ్ల నిర్మాణాలు కూల్చివేయటం ఆపివేయాలంటూ కార్పొరేషన్ అధికారులను ఎంపీ రంగయ్య ఆదేశించినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కార్పొరేషన్ కమిషనర్ ప్రశాంతితో చర్చించి తాత్కాలికంగా నిర్మాణాల కూల్చివేత ఆపినట్లు బాధితులు చెబుతున్నారు. నేను అక్కడికే వెళ్తున్నాను, కానీ ముందుగా నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడికి రాకుండా అక్కడ పెద్ద లాభం లేదు, అక్కడికే పోతున్నాను. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన స్థలం ఎటువంటి కావాలి, వీళ్ళందరూ పేదలు కట్టుకున్నారు. నేను రోడ్డు ఎవరన్నా అధ్యక్షుడు ఉందని మీరు చెప్పిన ఉంటే ఆ అధికారులు నాకు చూపండి. చూడడానికి బాగానే ఉంది కదా, ఇంకొక 100 ఎంత పోయినా సరిపోతారు. పై అధికారుల దగ్గరికే వస్తున్నారు, మీ పై అధికారుల దగ్గరికి వస్తున్నాను, ఇబ్బంది పెట్టాలి అని ఇంత పెద్ద పని చేస్తాడు. అక్కడ మాట్లాడతాను ఎమ్మెల్యే చెప్పాలా, ఎమ్మెల్యే చెప్పాలా, పొద్దున్నే పళ్ళు పట్టుకొని వచ్చి రోడ్డు ఇళ్ళ మీదకి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాలా. అవన్నీ నేను తను నేను అడగట్లేదు. పొద్దున కూల్చుతున్నామన్నప్పుడు రాత్రి తప్ప మాట చెప్పాలండి. ప్రజలకు మా ఇళ్ళ కాడికి వచ్చి చెప్పకూడదు, మీరు చెప్పాలి. మీరు జీతాలు తీసుకోండి, ప్రజలను కూల్చే ఉద్యోగం కాదు, ఇళ్ళని కూల్చే ఉద్యోగం కాదు, కోర్టులో ఉండమాట నేను కూడా ఇంప్లీట్ అవుతాను. అదేవిధంగా వీళ్ళు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా ఈ కేసు అధికారం ఉంది. అన్ని కోర్టులో కూడా కేసు కూడా డైరెక్షన్ చేయమని ఉత్తర్వులు జారీ చేయాల్సింది. సేమ్ దీనిపైన కంటెంప్ట్ కూడా హైకోర్టు కూడా కేసు వేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. మీరు ఇంప్లిమెంట్ చేయలేదని ఇమీడియట్గా ఉత్తర్వుల మేరకు ఈ జ్యుడిషియల్ అవసరం ఉంది కాబట్టి ఇమీడియట్గా మేము రివ్యూ చేస్తున్నాము. సేమ్ టైం రోడ్డుపైన విస్తరణ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా ఎక్కువ అంతరాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి కోర్టు ఆర్డర్ మరియు చట్ట ప్రకారం వీటిని డెవిట్ చేస్తున్నాం. అది కూడా 1x1 డెవిషన్ అనేది 1x జరుగుతూ ఉంటుంది. ఉత్తరాయణ తహసీల్దార్ ఆదేశం జారీ చేయడం, అవి కూడా సర్వే చేసి దానికి సంబంధించిన ఎన్ని డెవిషన్ అంటే వాటి కూడా దాని మీద చెప్పారు.